హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సర్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనం మోడల్ పేపర్ 12ని చూస్తున్నాం. ఫ్రెండ్స్, ఈ మోడల్ పేపర్ ఎస్ఐ, కానిస్టేబుల్, బీఆర్ఓ, బీఆర్ఏ కాకుండా మరి ఇతర పోటీ పరీక్షలకు జిఎస్ పరంగా అన్ని విధాలుగా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఇంతకుముందు నేను 11 మోడల్ పేపర్లు చేశాను ఫ్రెండ్స్. సో అవి కూడా ఇంతకుముందు చదివిన వాళ్ళు కూడా అది చూడండి ఫ్రెండ్స్. ఆ వీడియోలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మోడల్ పేపర్లోకి వెళ్దాం. మొదటిది, ప్రతిష్టాత్మక హాకీ ప్రపంచ లీగ్ 2017 టోర్నీలో విజేతగా నిలిచిన జట్టు ఏది? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఆస్ట్రేలియా గెలవడం జరిగింది 2017 ప్రపంచ కప్ లీగ్ హాకీలో. నెక్స్ట్ వన్, 2023 ప్రపంచ కప్ క్రికెట్కు ఆతిథ్యం ఇవ్వన్న దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 భారతదేశము. భారతదేశంలో 2023 ప్రపంచ కప్ నిర్వహించనున్నారు. నెక్స్ట్, 2017 డిసెంబర్ 15-17 వరకు ప్రపంచ తెలుగు మహాసభలు ఎక్కడ జరిగాయి? ఆన్సర్ ఆప్షన్ 2 హైదరాబాద్లో జరిగాయి. నెక్స్ట్ వన్, అమెరికాకు చెందిన హెరిటేజ్ ఫౌండేషన్ 180 దేశాలతో రూపొందించిన ఆర్థిక స్వేచ్ఛ సూచిలో భారత్కు 8వ స్థానం దక్కింది? ఆన్సర్ ఆప్షన్ 3 125వ స్థానం దక్కింది. నెక్స్ట్, ప్రయాణికులకు తమ సమస్యలను ఫిర్యాదు చేయడం, అత్యవసర సేవల్ని పొందడం, ఇచ్చిన ఫిర్యాదులపై ఏ చర్యలు తీసుకుంటున్నారో తెలుసుకునేందుకు రైల్వే శాఖ రూపొందించిన మొబైల్ యాప్ పేరు ఏమిటి? చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మదద్ అనే యాప్. నెక్స్ట్ వన్, దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో సందర్భంగా బాల్ ట్యాంపరింగ్కు పాల్పడినట్లు వీడియోలో రికార్డ్ అయినందున క్రింది ఏ క్రీడాకారులపై క్రికెట్ ఆస్ట్రేలియా 7 పాటు నిషేధం విధించిన నేపథ్యంలో బీసీసీఐ వారిని ఐపీఎల్ సీజన్ 11 నుంచి తొలగించడం జరిగింది? సో వారెవరు? మొదటిది స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, బ్యాన్క్రాఫ్ట్. సో పై వారందరూ కూడా ఈ మ్యాచ్ ఫిక్సింగ్తో సంబంధం ఉన్నవాళ్ళే. నెక్స్ట్, 3D సినిమాలను చూడడానికి ఉపయోగించబడు పోలరాయిడ్ అనుకల్లద్దాలు లేదా పోలర్ గ్రాఫ్ను అనునవి కాంతి కిరణాల యొక్క ఏ ధర్మం ఆధారంగా పనిచేస్తాయి? ఆన్సర్ ఆప్షన్ 2 ధ్రువణము అనే ధర్మం ద్వారా పనిచేస్తాయి. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో రేడియో ధార్మికత మూలకం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 జిర్కోనియం రేడియో ధార్మికత స్వభావం కలిగి ఉండదు. నెక్స్ట్, దోమలను ప్రారదోలే మందులలో ప్రధానంగా ఉండేది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 కాల్షియం డై హైడ్రోజన్ ఫాస్ఫేట్. నెక్స్ట్ వన్, ఒక గది వాతావరణంలో గాలి యొక్క సాంద్రత సుమారుగా ఎంత ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 3 120 గ్రామ్స్ పర్ మీటర్ క్యూబ్. ఇంపార్టెంట్. నెక్స్ట్, గాలిలో ఎగురుతున్న పక్షి న్యూటన్ ఏ సూత్రానికి ఉదాహరణ? ఇంపార్టెంట్. ఆన్సర్ ఆప్షన్ 3 3వ సూత్రానికి ఉదాహరణ. నెక్స్ట్ వన్, ఆటోమొబైల్స్లో హైడ్రాలిక్ బ్రేకులు వేయు విధానము దేని ప్రత్యక్ష అమలు, అంటే ఏ సూత్రంపై పనిచేస్తాయి? ఆన్సర్ ఆప్షన్ 3 పాస్కల్ సూత్రం పైన పనిచేస్తాయి. నెక్స్ట్, డాక్టర్ స్టెథోస్కోప్లో శబ్దం పెద్దగా వినబడడానికి కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 శబ్ద పరావర్తనము. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి అణుశక్తి కేంద్రం ఏది? ఆన్సర్ తారాపూర్, మహారాష్ట్ర. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, రసాయనాల రాజు అని క్రింది ఏ ఆమ్లాన్ని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 సల్ఫ్యూరిక్ ఆమ్లం, S2SO4 అంటారు దీన్ని. ఇంపార్టెంట్.
నెక్స్ట్ పెట్రోలియం సాధారణంగా క్రింద ఎక్కడ లభ్యమవుతుంది? ఆన్సర్ ఆప్షన్ 2 అవక్షేప శిలలలో లభ్యం అవుతుంది. నెక్స్ట్ వన్ ఫాంటోథెనిక్ ఆమ్లం అని ఏ విటమిన్ని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 విటమిన్ B5ని ఫాంటోథెనిక్ ఆమ్లం అంటారు. నెక్స్ట్ వన్ వెనిగర్ దేని సజల ద్రావణము అంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 అసిటిక్ ఆమ్లం యొక్క సజల ద్రావణంనే వెనిగర్ అంటారు. సజల అసిటిక్ ఆమ్లాన్నే వెనిగర్ అని సజల ద్రావణం అంటారు. ఒక అద్దంలో చూసినప్పుడు ఎన్ని ఆంగ్ల భాష అక్షరాలు ఒకే రకంగా కనిపిస్తాయి మనకి? ఆన్సర్ ఆప్షన్ 3 11 అక్షరాలు కూడా సేమ్, అంటే మనము బుక్లో ఎలా కనిపిస్తాయో అద్దంలో కూడా రివర్స్లో కూడా అలాగే కనిపిస్తాయి. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఏది సరికాని జత? కళలు ప్రసిద్ధ వ్యక్తులు, అంటే కళలు ప్లస్ వాటిలో ప్రసిద్ధమైనటువంటి వ్యక్తులు ఎవరో చూద్దాం. 1 కథక్ బిర్జు మహారాజ్, కరెక్ట్. సారంగి సుల్తాన్ ఖాన్. వయోలిన్ అల్లారఖ. వీణ బాలచందర్. సో ఇందులో సరైన సమాధానం కానిది ఆప్షన్ 3 సరైనది కాదు, మిగతావన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వన్ క్రయోథెరపీ అంటే ఏమిటి? ఆన్సర్ విపరీతమైన చల్లదనాన్ని ప్రయోగించి చేసేటువంటి వైద్యాన్ని క్రయోథెరపీ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ వన్ లవంగాలు మొక్కలోని ఏ భాగము? ఆన్సర్ ఆప్షన్ 4 మొగ్గలు. మొగ్గల నుంచే లవంగాలు ఉత్పత్తి అవుతాయి. నెక్స్ట్ ఆఫ్టర్ షేవ్ లోషన్ రాసుకుంటే చర్మం మెత్తగా నునుపుగా ఉన్న భావన కలుగుతుంది, ఎందుకంటే అందులో ఏముంటుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 గ్లిజరాల్ అనే ఒక రసాయనం ఉండటం వల్ల అలాంటి భావన కలుగుతుంది. నెక్స్ట్ వన్ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 అక్టోబర్ 21. ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏ ధాతువును రాతినారా అని కూడా పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4 ఆస్బెస్టెస్ని రాతినారా అంటారు. నెక్స్ట్ హిప్పోఫోబియా దేని గురించిన మాయా భ్రాంతి? హిప్పోఫోబియా అంటే ఆన్సర్ ఆప్షన్ 2 గుర్రాలను గురించినటువంటి ఫోబియానే హిప్పోఫోబియా అంటారు. నెక్స్ట్ వన్ రీనో వైరస్ వల్ల వచ్చే జబ్బు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 సాధారణ జలుబు. నెక్స్ట్ వన్ ది హంగ్ ది బంగ్ బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ కలదు? ఆన్సర్ ఆప్షన్ 4 అరుణాచల్ ప్రదేశ్లో కలదు, ది హంగ్ ది బంగ్ ఆప్షన్ 4. నెక్స్ట్ విపరీతంగా మద్యం సేవించేవారు సాధారణంగా దీని మూలంగా మరణిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2 సిర్రోసిస్ అనేటువంటి కాలేయ సంబంధమైనటువంటి వ్యాధితో మరణిస్తారు. నెక్స్ట్ అజాడి రక్త ఇండికా అనేది ఏ మొక్క శాస్త్రీయ నామము? ఆన్సర్ ఆప్షన్ 3 వేప. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ పోలియో వ్యాక్సిన్ను కనిపెట్టిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 జోనస్ ఎడ్వర్డ్ సాక్. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ క్రింది ఏ హార్మోన్ను మాతృత్వ హార్మోన్ అని కూడా అంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రోలాక్టిన్. ఇదేంటంటే మా తల్లులకి పాలను ఉత్పత్తి చేయడంలో చాలా చాలా ముఖ్యమైనటువంటి హార్మోన్ ఫ్రెండ్స్ ఇది, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బ్యాక్టీరియా ద్వారా సంభవించినటువంటి జబ్బు ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ఆప్షన్ 4 అనేది వైరస్ సారీ ఫంగస్ వలన కలుగుతుంది, రింగ్ బాంబ్స్ అనేది. మిగతావన్నీ కూడా బ్యాక్టీరియా వలనే కలుగుతాయి. నెక్స్ట్ వన్ పసిఫిక్ మహాసముద్రంను అట్లాంటిక్ మహాసముద్రంను కలుపు కాలువను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 పనామా కాలువ. నెక్స్ట్ వన్ టైఫాయిడ్ వల్ల మన శరీరంలో ఏ భాగంపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 4 పేగులలో,
స్ప్రేగులలో వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్, బంకిమ్చంద్ర చటోపాధ్యాయ ఆనంద్ మఠ్ను రచించిన సంవత్సరము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1982. నెక్స్ట్ వన్, సెప్టెంబర్ 2, 1946లో ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వమును మొదటిసారి ప్రతిపాదించినది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4, క్యాబినెట్ మిషన్ ప్లాన్. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, క్రీస్తు శకము 1679లో ఔరంగజేబుచే విధించబడిన జీజియా పన్నును తొలగించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, బహదూర్ షా 1. నెక్స్ట్ వన్, బ్రిటిష్ వారు హంటర్ కమిషన్ను దేనిని పరిశోధన చేయుటకు ఏర్పాటు చేయడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3, జలియన్ వాలా బాగ్ దుర్ఘటనను. చాలా ఇంపార్టెంట్, ఇది 1919లో జరిగింది, ఫిబ్రవరి 13, 1919. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వారిలో దేనికి వ్యతిరేకంగా సెప్టెంబర్ 20, 1932లో మహాత్మా గాంధీ ఎరవాడ జైలు నందు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టను? చాలా ఇంపార్టెంట్ ఇది. ఆన్సర్ ఆప్షన్ 1, రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డు ప్రకటనకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ ఎరవాడ జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, కేరళ రాష్ట్రంలో అణగారిన వర్గాలు దేవాలయాల ప్రవేశం కోసం మొదటిసారి జరిగిన సంఘటిత ఉద్యమమైన వైకోమ్ సత్యాగ్రహానికి నాయకత్వం వహించినది క్రింది వారిలో ఎవరు? చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. ఆన్సర్ టీకే మాధవన్, కె కల్లాపం, 3 కేశవ మీనన్. సో 3 కూడా సరైన సమాధానమే. నెక్స్ట్ వన్, మహాదేవ గోవింద రానడే ఈ క్రింది వానిలో దేనిలో సభ్యుడు? ఆన్సర్ ఆప్షన్ 2, ప్రార్థనా మందిరంలో సభ్యుడు. నెక్స్ట్, కలకత్తా నుంచి ఢిల్లీకి రాజధానిని మార్చుటకు ప్రతిపాదన చేసిన ఇండియా గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, లార్డ్ హార్డీస్. 2. నెక్స్ట్ వన్, స్వదేశీ ఉద్యమ కాలంలో ప్రఖ్యాతిగాంచిన బెంగాల్ కెమికల్ స్వదేశీ స్టోర్స్ను ఏర్పాటు చేసినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, పిసి రాయ్. నెక్స్ట్, ఈ క్రింది వానిలో గాంధీజీ యొక్క కాన్షియన్స్ కీపర్ అని ఎవరిని అంటారు? దీనినే గాంధీజీ యొక్క అంతరంగ సంరక్షకుడు అని కూడా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 1, సి రాజగోపాలచారి గారు. నెక్స్ట్, భారతదేశంలో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, లార్డ్ విలియం బెంటిక్. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రాంతీయముగా మొహెంజోదారో యొక్క నామము ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, మౌంట్ ఆఫ్ ది డెత్, అంటే మృతుల దిబ్బ అని అర్థము ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, సో కన్ఫ్యూజ్ చేయడానికి ఇంగ్లీష్లో ఇచ్చాడు. నెక్స్ట్, ఈ క్రింది వారిలో అత్యధిక కాలం ఢిల్లీని పాలించిన సుల్తాన్ రాజవంశము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, తుగ్లక్ వంశం. నెక్స్ట్, విక్రమాదిత్య అను బిరుదాంకితుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4, చంద్రగుప్త టూను విక్రమాదిత్యుడు అంటారు. నెక్స్ట్ వన్, హరప్పా నాగరికతలో గొప్పదైన ధాన్యాగారము ఏర్పాటు చేయబడి ఉన్నది ఎక్కడ? ఆన్సర్ ఆప్షన్ 4, మొహంజదారోలో ఉంది. నెక్స్ట్, అలెగ్జాండర్ ఇండియాపై దండయాత్ర చేసిన సంవత్సరం ఏది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 1, 327 BC. నెక్స్ట్, ఈ క్రింది వానిలో ఏ ప్రాంతంలో అశోకుని ప్రధానమైన ప్రభుత్వ శిలాశాసనములు ఎక్కడ ఏర్పాటై ఉన్నవి? ఆన్సర్ ఆప్షన్ 1, గిర్నార్ అనే ప్రాంతంలో ఇవి ఉండడం జరిగింది. నెక్స్ట్, 3వ పానీపట్టు యుద్ధంలో మరాఠీలను ఓడించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, అఫ్ఘన్లు. నెక్స్ట్ వన్, రామానుజుడికి సంబంధించిన సరైన వాక్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, భక్తి ఉద్యమము. నెక్స్ట్,
ఓబ్రా అన్నది ఏంటి, ఓబ్రా అనే మాటకి అర్థం ఏమిటి. ఆన్సర్ ఆప్షన్ 2, ఉత్తరప్రదేశ్లోని సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ యొక్క నేము ఓబ్రా. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 1, ఎర్ర నేలలు అధికంగా కనిపించు రాష్ట్రాలు ఏవి. ఆన్సర్ ఆప్షన్ 4, తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్లో ఎర్ర నేలలు అధికంగా కనిపిస్తాయి. నెక్స్ట్, క్రింది వాటిలోని ఏ నది భారతదేశంలో జన్మించదు. ఆన్సర్ ఆప్షన్ 4, సట్లెజ్ నది భారతదేశంలో జన్మించదు. ఇది నెక్స్ట్ 1, ఈ క్రింది ఏ పర్వతాలు తూర్పు కనుమలు మరియు పశ్చిమ కనుమలు కలిసే చోట కనిపిస్తాయి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, నీలగిరి పర్వతాలు. నెక్స్ట్ 1, ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రం ద్వారా కర్కాటక వెళ్ళుచున్నది. ఆన్సర్ ఆప్షన్ 2, జార్ఖండ్ నుంచి కర్కాటక రేఖ వెళ్తుంది. నెక్స్ట్, భారతదేశంలో నౌకాయానానికి అనువుగాని నది క్రింది వాటిలో ఏది. ఆన్సర్ ఆప్షన్ 1, బ్రహ్మపుత్ర. బ్రహ్మపుత్ర నదిలో నౌకాయానానికి అనువుగా ఉండదు. సో ఎందుకంటే ఫ్రెండ్స్ ఇది వర్షాకాలంలో వరదలు ఎక్కువగా సంభవిస్తాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే మళ్ళీ ఇది తన యొక్క అంటే ప్రవాహ దిశను మార్చుకుంటూ ఉంటుంది ఎప్పటికప్పుడు. అంటే ఒకే ప్రవాహ దిశ అనేది ఉండదు దీనికి. ఒకసారి ఇటు నుంచి అంటే తూర్పు నుంచి దిశగా ప్రవహిస్తే మరోవైపు కొంచెం పక్క జరిగినట్లుగా ప్రవహిస్తుంది అన్నట్టు. దీనికి ప్రత్యేకంగా ఒక మార్గం అంటూ ఉండదు. భారతదేశపు దీని ఏమంటారంటే ఎక్కువగా వరదలు వచ్చేటువంటి నదిగా చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఇది. దుఃఖదాయిని, భారతదేశపు దుఃఖదాయిని అంటారు దీన్ని. నెక్స్ట్, మెక్మోహన్ రేఖ ఏ రెండు దేశాలకు సరిహద్దుగా ఉంది. ఆన్సర్ ఆప్షన్ 3, ఇండియా మరియు చైనా. నెక్స్ట్ 1, మొట్టమొదటిసారిగా 1837లో భారత పోస్టల్ స్టాంపును ఎక్కడ విడుదల చేయడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 3, కరాచీలో, పాకిస్తాన్లో ఉంది ప్రస్తుతం. నెక్స్ట్, భారతదేశంలో ఏ రాష్ట్రము సహజ రబ్బర్ను ఎక్కువగా పండించును. చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ ఆప్షన్ 3, కేరళ. నెక్స్ట్, క్రింది ఏ జాతీయ రహదారి ఆగ్రాను మరియు బొంబాయిలను కలుపుతుంది. ఆన్సర్ ఆప్షన్ 3, NH 3, National Highway 3. నెక్స్ట్, భారత రాజ్యాంగంపై అంతిమంగా వ్యాఖ్య చేసే అధికారం క్రింది వారికి ఎవరికి ఉంది. ఆన్సర్ సుప్రీంకోర్టుకు ఉంటుంది ఫ్రెండ్స్. ఆప్షన్ 4, సుప్రీంకోర్టుకు మాత్రమే ప్రాథమిక హక్కులపై అంతిమంగా వ్యాఖ్య చేసే అధికారం ఉంటుంది. నెక్స్ట్, భారత రాష్ట్రపతి హోదా ఏంటి. ఆన్సర్ ఆప్షన్ 1, దేశానికి అధినేత. నెక్స్ట్, ఒక వ్యక్తి ప్రాథమిక హక్కుల ఉల్లంఘనపై సుప్రీంకోర్టులో ఏ రాజ్యాంగపు ఆర్టికల్ కింద అపీల్ చేసుకోవచ్చు. ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3, Article 32. నెక్స్ట్ 1, గడువు కాలం కన్నా ముందే ఎవరి సిఫారసుపై రాష్ట్రపతి పదవీచ్యుతుడు కావచ్చును. ఆన్సర్ ఆప్షన్ 4, పార్లమెంటు 2 సభలు. సో ఇందులో ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4, పార్లమెంటు 2 సభలలో. నెక్స్ట్, భారత ప్రభుత్వ ఖర్చులపై నియంత్రణ నిర్వహించే అధికారం ఎవరికి ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 1, పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ 1, నెక్స్ట్, పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్మాణానికి సంబంధించినది ఏంటి. ఆన్సర్ ఆప్షన్ 1, ఫస్ట్ మొదట గ్రామము, తర్వాత గ్రామాలుగా చిన్న చిన్న బ్లాకులుగా ఏర్పడతాయి, బ్లాకులన్నీ ఒక జిల్లాగా ఏర్పడతాయి. ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్, ద్విశాసనసభలు ఏ రాష్ట్రంలో లేవు. ఆన్సర్ ఆప్షన్ 1, రాజస్థాన్లో ద్విశాసనసభ లేదు. నెక్స్ట్, రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడితే ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించవచ్చును. సో ఆన్సర్ ఆప్షన్ 4, 356వ ఆర్టికల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడితే ఆర్టికల్ ప్రకారం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాల్సిన కనీస సభ్యుల సంఖ్య ఎంత.
ఆన్సర్ ఆప్షన్ 2, 50 మంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, గవర్నర్పై నేరారోపణ చేసి పదవీచ్యుతుని చేయడం క్రింది ఎవరి ద్వారా సాధ్యమవుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4, నేరారోపణ చేసి పదవీచ్యుతుని చేయడానికి ఎలాంటి వీలు లేదు. గవర్నర్ని కేవలం రాష్ట్రపతి మాత్రమే తొలగించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్, భారతీయుల చేత నిర్వహించబడిన ప్రప్రథమ బ్యాంకు క్రింది వారిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, అవధ్ బ్యాంక్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన ప్రథమ రాష్ట్రం క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, రాజస్థాన్. నెక్స్ట్ వన్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎక్కడి నుండి పనిచేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2, ముంబై నుండి పనిచేస్తుంది. నెక్స్ట్, ధైర్యంతో కూడిన ప్రణాళిక లేదా బోల్డ్ ప్లాన్ అని ఏ ప్రణాళికని పేర్కొంటారు? ఆన్సర్ ఆప్షన్ 2, రెండవ ప్రణాళికని ధైర్యంతో కూడిన ప్రణాళిక అంటారు. నెక్స్ట్ వన్, విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం ఏ సంవత్సరంలో అమలు చేయడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1, 1999 సంవత్సరంలో. నెక్స్ట్, పనికి ఆహార పథకం క్రింద ఏ ప్రణాళిక కాలంలో ప్రవేశపెట్టడం జరిగింది? పనికి ఆహార పథకం అనేది ఏ ప్రణాళికలో ప్రవేశపెట్టడము జరిగింది? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, 5వ పంచవర్ష ప్రణాళికలో ప్రవేశపెట్టడం జరిగింది పనికి ఆహార పథకం. నెక్స్ట్, భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని గణించే సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, కేంద్ర గణాంక సంస్థ. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వారిలో అభిలషణీయ జనాభా సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4, టిఆర్ మాల్థస్. నెక్స్ట్, క్రింది బ్యాంకులలో దేనిని 1993లో పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం చేయడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4, న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియాని పంజాబ్ నేషనల్ బ్యాంకులో కలపడం జరిగింది. నెక్స్ట్ వన్, మన దేశంలో ఏ కమిటీ సిఫారసులపై ఎంఆర్టీపీని రద్దు చేసి పోటీ చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఎస్విఎస్ రాఘవన్ కమిటీ. నెక్స్ట్ వన్, ఉత్తరాది దినపత్రికలు మర్రి చెన్నారెడ్డిని ఏమని పేర్కొన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 2, ఫైర్ ఈటర్ అనే పదంతో పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ వన్, జతపరచుట ముఖ్యమైన వ్యక్తులు మరియు ప్రారంభించినటువంటి సంస్థ. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎగ్జామ్లో వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మొదటిది దుర్గాబాయ్ దేశ్ముఖ్ ప్రారంభించినటువంటిది. ఆన్సర్ ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఆంధ్ర మహిళా సభని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, భాగ్యారెడ్డి వర్మ ఆది హిందూ సభని ప్రారంభించడం జరిగింది. ఆప్షన్ 3. నెక్స్ట్, కొండ వెంకట రంగారెడ్డి వచ్చేసి ఆంధ్ర మహాసభల్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా వైఎం కాలే. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, హైదరాబాద్ రాజకీయ సభని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్, హైదరాబాద్లో హ్యుమానిటేషన్ లీగ్ అనే సంస్థను స్థాపించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, అబ్దుల్ ఖయ్యూమ్ అనే వ్యక్తి హైదరాబాద్ హ్యుమానిటేషన్ లీగ్ను స్థాపించడం జరిగింది. నెక్స్ట్ వన్, జతపరచుట ఆచార్య నాగార్జునుడు క్రింది వాటిని జతపరచుట. ఆచార్య నాగార్జునుడు ఎవరి కాలంలో ఉండటం జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, వాకాటుల కాలంలో. నెక్స్ట్, వైదిక మతాన్ని అణచివేసినది ఎవరు? వైదికం అంటే హిందూ మతాన్ని అణచివేసినది యజ్ఞశ్రీ శాతకర్ణి. ఎందుకంటే యజ్ఞశ్రీ శాతకర్ణి బౌద్ధ మతాన్ని పోషించడం జరిగింది ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, అజంతా గుహ చిత్రాలు నిర్మించినది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, మాధురీపుత్ర వీరపురుష దత్తుడు.
నెక్స్ట్ వన్, కీసర గుట్ట కూడా నిర్మించిన వారు విష్ణు కుండినీలు. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. నెక్స్ట్ వన్, కింద ఇచ్చిన కుతుబ్ షాహీలను వారి పాలనా కాలానుగ్రమంగా అనుసరించి సరైన క్రమంలో తెలపండి. సో ఇందులో కుతుబ్ షాహీ పాలకులలో మొదటి వాడు ఎవరంటే, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇబ్రాహీం కులీ కుతుబ్ షా మొదటగా వస్తాడు, తర్వాత మహమ్మద్ కులీ కుతుబ్ షా నెక్స్ట్ వరుసలో ఉంటాడు, అదేవిధంగా అబ్దుల్లా కుతుబ్ షా మూడవ వ్యక్తి, అబ్దుల్ హసన్ తానిషా అనే వ్యక్తి చివరిగా ఉంటారు. కుతుబ్ షాహీలో చిట్ట చివరి రాజు కూడా అబ్దుల్ హసన్ తానిషా అని. నెక్స్ట్ వన్, ఈ క్రింది ఏ రచనలలో దొమ్మరి ఆట యొక్క ప్రస్తావన కనిపిస్తుంది? దొమ్మరి అనేది ఒక ఆట, ఆ ఆట యొక్క ప్రస్తావన ఇందులో కనిపిస్తుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, పాల్కురి సోమనాథుని పండితారాధ్య చరిత్రలో. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్, మొదటి సాలార్జంగ్ సమర్థవంతమైన పాలనను అందించడానికి పరిపాలనా వ్యవస్థను మొత్తం ఎన్ని శాఖలుగా విభజించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4, 14 శాఖలుగా విభజించడం జరిగింది. నెక్స్ట్, 1876 సంవత్సరంలో ఇంగ్లాండ్కు వెళ్ళి విక్టోరియా మహారాణిని కలుసుకున్న మొదటి సాలార్జంగ్ ఏ ప్రాంతాన్ని తిరిగి మాకు ఇవ్వమని అడగడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, బీరర్ అనే ప్రాంతాన్ని తిరిగి ఇవ్వాలని కోరడం జరిగింది. ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ వన్, అఖిలపక్ష ఒప్పందాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం 1969 జనవరి 21న G.O. 36 జారీ చేసింది. ఈ జీవోను బహిరంగంగా వ్యతిరేకించిన మాజీ ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, చాలా ఇంపార్టెంట్, చెన్నారెడ్డి. నెక్స్ట్, ఆంధ్ర ఉద్యోగులను ఆంధ్రకి తరలించడం అంటే కూరగాయ మూటలను పార్సిల్ చేసినంత సులువు కాదని వ్యాఖ్యానించిన వారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, దామోదరం సంజీవయ్య. నెక్స్ట్ వన్, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రీతిలో ఉద్యోగులను రెచ్చగొడుతున్నాడని రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 క్లాస్ 2 కింద గవర్నర్ ఎవరికి ఉద్యోగం నుంచి బర్తరఫ్ చేయడం జరిగింది? ఎవరిని అంటే ఆన్సర్ ఆప్షన్ 3, కేఆర్ ఆమోస్ని ఉద్యోగం నుంచి బర్తరఫ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, కాకతీయ విశ్వవిద్యాలయాన్ని ఎప్పుడు స్థాపించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1, 1976. నెక్స్ట్ వన్, గస్తీ నిషాన్ తిర్పన్ 53వ జీవో వెలువడిన సంవత్సరం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, 1929 సంవత్సరం. నెక్స్ట్ వన్, గణపతి దేవుని కాలంలో నిర్మించిన దేవాలయాలు ఏవి? 1, నాగులపాడు, 2, పాలంపేట కొండపల్లి, 3, పిల్లల మర్రి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, ఇవన్నీ సరైన సమాధానాలు. నెక్స్ట్, క్రింది వ్యాఖ్యలను గుర్తించండి. మొదటి గ్రంథాలయ మహాసభను మదిరాలో జరపడం జరిగింది. మొదటి గ్రంథాలయ మహాసభ ప్రముఖ న్యాయవాది కోమర్రాజు లక్ష్మణరావు అధ్యక్షత వహించాడు. 2వ గ్రంథాలయ మహాసభను పింగళి వెంకట రామారెడ్డి అధ్యక్షత వహించడం జరిగింది. సో ఇందులో సరైన సమాధానం ఏంటంటే మొదటిది మాత్రమే, ఆప్షన్ ఏ మాత్రమే సరైన సమాధానం. ఇదిని మొదటి గ్రంథాలయ మహాసభను ఖమ్మంలోని మదిరాలో జరపడం జరిగింది. నెక్స్ట్ వన్, ఆరోగ్య సేవాదల్ ఏర్పాటు చేసిన క్రింది వారిలో ఎవరు? ఆరోగ్య సేవాదల్ అనే ఒకదాన్ని ఏర్పాటు చేసిన వారు ఎవరు, ఒక సంస్థని? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, భాగ్యారెడ్డి వర్మ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, తెలంగాణ ప్రాంతీయ కమిటీ అధ్యక్షులను వారి పదవీ కాలంను సంబంధించి క్రోనలాజికల్ ఆర్డర్ ప్రకారం ఇవ్వండి. అంటే మొదటి నుంచి ఎవరున్నారు, ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, అలా క్రోనలాజికల్ ఆర్డర్ అంటే. సో మొదటగా ఎవరంటే, మొదటి వ్యక్తి అచ్యుతారెడ్డి మొదటిసారి అధ్యక్షత వహించడం జరిగింది తెలంగాణ ప్రాంతీయ కమిటీకి. తర్వాత ఎవరు వరుసగా అంటే, 2వ వ్యక్తి హయగ్రీవాచారి, నెక్స్ట్ 3వ వ్యక్తి చొక్కారావు, అండ్ 4వ వ్యక్తి, చివరి వ్యక్తి రాజమల్లు అధ్యక్షత వహించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. అచ్యుతారెడ్డిని మాత్రం గుర్తుంచుకోవాలి మొదటి వ్యక్తి. నెక్స్ట్ వన్, క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. తెలంగాణ ప్రాంత
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డెలిగేట్లు సమావేశానికి 105 మంది ప్రతినిధులు ఎంపికయ్యారు. వీరిలో 73 మంది విశాలాంధ్రని కోరారు. మిగిలిన 21 మంది మాత్రమే ప్రత్యేక రాష్ట్రాన్ని కోరడం జరిగింది. నెక్స్ట్, 11 మంది ఏ అభిప్రాయము తెలపలేదు, అంటే తటస్థంగా ఉండటం జరిగింది. సో ఇందులో సరైన సమాధానాలు ఏమంటే ఆప్షన్ 3, ఏ అండ్ డి, ఏ మరియు డీలు సరైన సమాధానం. తెలంగాణ ప్రాంత ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డెలిగేట్లు సమావేశం 105 మంది సమావేశం అయ్యారు అనేది సరైన సమాధానమే. బట్ ఇందులో ఎవరు దేనికి సపోర్ట్ చేశారనేది కరెక్ట్ కాదు. నెక్స్ట్ చివరిది, 11 మంది మాత్రం ఏ అభిప్రాయం చెప్పలేదు. నెక్స్ట్ వన్, 1957 బడ్జెట్ తయారీకై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రిటైర్ అయ్యే ఉద్యోగులకు ఇచ్చే పెన్షన్ ఖర్చును ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలు ఏ నిష్పత్తిలో ఇవ్వాలి? ఆన్సర్ ఆప్షన్ 1, 2:1 నిష్పత్తి పద్ధతిలో ఇవ్వాలి. నెక్స్ట్, గీర్ గ్లానింగ్ కమిటీని నియమించిన ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, చంద్రబాబు నాయుడు. నెక్స్ట్ వన్, జూన్ 30, 1981 నాటికి స్థానికేతరులు అత్యధికంగా గల 2వ జిల్లా ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, ఖమ్మం జిల్లా. నెక్స్ట్, 32వ రాజ్యాంగ సవరణ ద్వారా అమలులోకి వచ్చిన పథకం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, 6 సూత్రాల పథకం, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, 14 ఫిబ్రవరి 1972 హైకోర్టు ముల్కీ నిబంధనలను చెల్లవని 5 న్యాయమూర్తులతో కూడిన పూర్తి బెంచ్ 4:1 మెజారిటీతో తీర్పునిచ్చింది. అంటే 4 ఓకే అని, ఇంకొక వ్యక్తి నో అని చెప్పడం, తీర్పునివ్వడం జరిగింది. అయితే ఏ న్యాయమూర్తి ముల్కీ నిబంధనలను రాజ్యాంగపరంగా చట్టబద్ధమైనని అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3, కొండా మాధవరెడ్డి అనే వ్యక్తి మాత్రమే ముల్కీ నియమాలను సమర్థించడం జరిగింది. నెక్స్ట్ వన్, 1973 ఏర్పడిన ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ యొక్క అధికార పత్రిక ఏది? చాలా ఇంపార్టెంట్ ఇది. ఆన్సర్ ఆప్షన్ 2, ఆలోచన అనే పత్రిక. నెక్స్ట్, పిలుపు అనే రాజకీయ పత్రిక ఎవరి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది? పిలుపు, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, చారు ముజుందర్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, 1969 సిపిఐఎంఎల్ పార్టీని ఏర్పాటు చేసిన వారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి సారీ ఫ్రెండ్స్, ఈ పిలుపు అనే రాజకీయ పత్రికను ఎవరి ఆధ్వర్యంలో ప్రారంభించారనేది దానికి ఆన్సరు కొండపల్లి సీతారామయ్య. ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ ఇది, నోట్ చేసుకోండి మళ్ళీ, కొండపల్లి సీతారామయ్య. నెక్స్ట్, 1969 సిపిఐఎంఎల్ పార్టీని ఏర్పాటు చేసిన వారు చారు ముజుందర్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, సో ఇది మాత్రం గుర్తుంచుకోండి. పిలుపు అనే పత్రికను స్థాపించింది కొండపల్లి సీతారామయ్య. నెక్స్ట్ వన్, 1977 మహాసభను స్థాపించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, అయ్యదేవర కాళేశ్వరరావు. నెక్స్ట్, తెలంగాణలో మొదట ఏ జిల్లాలో రైతు ఉద్యమం ప్రారంభమవడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3, ఉమ్మడి నల్గొండ జిల్లాలో. నెక్స్ట్ వన్, క్రీస్తు శకము 1800 బ్రిటిష్ వారితో సైన్య సహకార ఒప్పందం చేసుకున్న నిజాం రాజు ఎవరు? ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, నిజాం అలీ ఖాన్, 2వ అసఫ్జా అని కూడా అంటారు దాన్ని. నెక్స్ట్ వన్, బాబే హుకూమత్ అనగా ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3, నిజాం ప్రభువు సమావేశ సభనే బాబే హుకూమత్ అంటారు. నెక్స్ట్, నల్గొండ జిల్లాలోని లంబాపూర్, పెద్దగుట్ట, చిత్రి, యాల్, కుప్పునూర్లలో ఏ ఖనిజం అధిక మొత్తంలో ఉన్నట్లు తెలిసింది? ఆన్సర్ ఆప్షన్ 4, యురేనియం. నెక్స్ట్, పాల ఉత్పత్తి ఉత్పాదకత పెంచే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మన పాడి ప్రణాళిక అనే కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్
2014 ఆగస్టు 6వ తేదీన. నెక్స్ట్ వన్, తెలంగాణలో కాలువలు వ్యవసాయానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. తెలంగాణలో అత్యంత పొడవైన కాలువ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, కాకతీయ కాలువ. నెక్స్ట్, అమ్రాబాద్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో విస్తరించి ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1, నల్గొండ మరియు నాగర్ కర్నూలు జిల్లాలో విస్తరించి ఉంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, ఉచితంగా అన్నదానం చేస్తూ పేదల ఆకలి తీరుస్తున్నందుకు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరానికి చెందిన క్రింది ఎవరికి 2018 గాను ప్రతిష్టాత్మక యుద్ధ్వీర్ ఫౌండేషన్ స్మారక పురస్కారము లభించడం జరిగింది? చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది యుద్ధ్వీర్ పురస్కారం అనేది చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి సయ్యద్ ఉస్మాన్ అజార్ మక్సూదీ. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్, శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ 2016 జనవరి 8న ఎక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1, గజ్వేల్ ములుగురు. నెక్స్ట్, 50 TMCల గోదావరి జలాలను ఎత్తిపోసేలా 7,967 రూపాయల కోట్ల అంచనా వ్యయంతో సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టును దేనిని పునర్వ్యవస్థీకరించి చేపట్టడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3, దుమ్మగూడెం ఎత్తిపోతల పథకానికి కొనసాగింపు ఇది. నెక్స్ట్, తెలంగాణ సాహిత్య అకాడమీ లోగోను రూపొందించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, ఎంవి రమణారెడ్డి, సిద్దిపేట జిల్లాకు చెందినటువంటి వ్యక్తి ఎంవి రమణారెడ్డి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, గొల్ల కురుమలకు గొర్రెలను పంపిణీ చేసే పథకాన్ని లాంఛనంగా 2017 జూన్ 20న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ ప్రారంభించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1, గజ్వేల్ కొండపాక అనే ప్రాంతంలో. నెక్స్ట్ వన్, దివ్యాంగులను ప్రోత్సహించుటకు వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు దేశంలో తొలిసారిగా ప్రత్యేక ఐటీ పార్కును ఏర్పాటు చేయాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3, తెలంగాణ ప్రభుత్వము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫ్రెండ్స్, నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోలు నోటిఫికేషన్ రూపంలో మొదటిసారిగా మీకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.